మిడి కవర్ తో మీ మాతృత్వ కళలను సాకారం చేసుకోండి ఇప్పుడు ఐఓఐ పై యాభై శాతం ఐవీఎఫ్ పై ఇరవై వేల తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ సౌత్ లో వచ్చే సంక్రాంతికి బెట్టలన్నీ బుక్ అయిపోయాయి టాలీవుడ్ లో నాలుగైదు సినిమాలు బాక్స్ ఆఫీస్ బరిలో దిగుతున్నాయి దీంతో అలర్ట్ అయిన స్టార్స్ సమ్మర్ టార్గెట్ చేశారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ వేసవికి ఇంకా ఆరు నెలలు టైం ఉండగానే రిలీజ్ డేట్స్ ని అనౌన్స్ చేస్తున్నారు దీంతో ట్వంటీ ట్వంటీ ఫైవ్ సమ్మర్ చాలా హాట్ గా మారింది ఒక్క మార్చి నెలలోనే నాలుగు పాన్ ఇండియా సినిమాలు బాక్సాఫీస్ బరిలో దిగే పరిస్థితి కనిపిస్తోంది సలార్ కల్కీతో బ్లాక్ బస్టర్స్ కొట్టిన ప్రభాస్ ఇప్పుడు మారుతి డైరెక్షన్ లో రాజాసాబ్ చేస్తున్నాడు ఎప్పుడో సెట్స్ పైకి వెళ్ళిన ఈ సినిమా ఇప్పటికే ఎనభై శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది తాజాగా టీజర్ రిలీజ్ చేసి విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చాడు ప్రభాస్ వచ్చే ఏడాది ఏప్రిల్ పదిన రాజాసాబ్ సౌత్ నార్త్ లో రిలీజ్ అవుతుందని ప్రకటించాడు చాలా రోజులుగా సీరియస్ పాత్రలకే పరిమితమైన రెబల్స్ స్టార్ ఫస్ట్ టైం హర్రర్ రొమాంటిక్ కామెడీ సినిమా చేస్తూ ఉండటంతో రాజా సా పై భారీ హైప్ క్రియేట్ అయింది కేజీఎఫ్ సిరీస్ తో హిట్ కొట్టిన యష్ ఇప్పుడు గీతూ మోహన్ దాస్ డైరెక్షన్ లో టాక్సిక్ చేస్తున్నాడు రీసెంట్ గా షూటింగ్ స్టార్ట్ చేసిన యూనిట్ రాఖీ భాయ్ కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తుంది సినిమా మొత్తం డ్రగ్స్ పై ఉన్న ఈ ప్రాజెక్ట్ కూడా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదిన విడుదల కానుంది అంటే ప్రభాస్ రాజసాబ్ పోటీ పడనుంది ఈ ఏడాది చివరిలో రిలీజ్ కావాల్సిన హరిహర వీరమల్లు పార్ట్ వన్ కూడా వచ్చే ఏడాదికి షిఫ్ట్ అయింది పదకొండు రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన పవన్ ముందుగా ఈ సినిమాకే కాల్ షీట్లు కేటాయించాడు బెజవాడలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో షూటింగ్ మొదలు పెట్టాడు వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్ గా మార్చి ఎనిమిదిన హరిహర వీరమల్లిని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్ ఇదే జరిగితే పవన్ చేస్తున్న మూడు సినిమాల నుంచి ముందుగా థియేటర్ లోకి వచ్చేది ఈ సినిమానే రెండు వేల ఇరవై రెండులో లో విడుదలైన కాంతారా బ్లాక్ బస్టర్ అయింది పాన్ ఇండియా రేంజ్ లో నాలుగు వందల కోట్లు వసూలు చేస్తున్నాయి దీంతో ఈ సూపర్ హిట్ సినిమాకి సీక్వల్ ని ప్రకటి మొన్నటి వరకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరిపిన యూనిట్ స్క్రిప్ట్ మొత్తం లాక్ చేసినట్లు తెలుస్తోంది అక్టోబర్ లో పూజా కార్యక్రమాన్ని జరిపి షూటింగ్ మొదలుపెట్టేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ సినిమాని కూడా రెండు వేల ఇరవై ఐదు సమ్మర్ లో రిలీజ్ చేసేలా హోంబలై ఫిల్మ్స్ చర్చలు జరుపుతోంది మొత్తానికి రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతిని మిస్ చేసుకున్న బడా స్టార్స్ అంతా ఇప్పుడు సమ్మర్ సీజన్ ని టార్గెట్ చేశారు మరి ఒకే మంత్ లో వస్తున్న ఈ నాలుగు సినిమాలు పోటీని తట్టుకొని ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి